హాయ్ హలో నమస్తే, నేను మీ మహేష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ట్రైనింగ్కి వచ్చే కానిస్టేబుల్ అభ్యర్థులు చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి కొన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు వాళ్ళ యొక్క ట్రైనింగ్ స్టార్ట్ కాబోతున్న సందర్భంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క క్షణం రానే వచ్చేసింది, కాబట్టి వాళ్ళకి హార్డ్లీ కంగ్రాచులేషన్స్. అదే ఈ వీడియోలో మనం వాళ్ళు పాటించవలసిన అంశాలు కొన్ని చర్చించుకుందాం ఈ వీడియోలో. అవేంటంటే, ముందుగా ట్రైనింగ్ అనేది కొంచెం మార్నింగ్ పూట స్టార్ట్ అవుతుంది, కాబట్టి మనకు మార్నింగ్ లేవడం ఇప్పటికీ కొంతమంది చాలా మర్చిపోయారు. ఆల్రెడీ ట్రైనింగ్ మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉన్నది, కానీ ఇప్పుడు దాన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం డిలే చేశారు. కాబట్టి ఆ 5 o'clock లేచి అలవాటు చేసుకోండి. అదే లేచి మనం వర్కౌట్స్ నార్మల్గా స్లో జాగ్ కానీ నార్మల్గా రన్నింగ్ కానీ చేస్తే అలవాటు మన శరీరం అలవాటు పడుతుంది అన్నమాట. కొంచెం అలవాటు పడి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ట్రైనింగ్లో మనం బాధపడకుండా సాఫీగా సాగిపోవడానికి అనుకూలిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనము ఆహారపు అలవాట్లు వచ్చేసరికి మంచి ఆహారం తీసుకోండి. తొందరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఉత్తమము. ఇంకా నెక్స్ట్ దూర ప్రయాణాలు మాత్రం అసలు పెట్టుకోవద్దండి. ఒకవేళ పెట్టుకున్నప్పటికీ చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎనీ ఫ్రాక్చర్ ఏదైనా జరిగినప్పటికీ మనం ట్రైనింగ్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఫుడ్బ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా దూర ప్రయాణాలు చేయండి, చాలా ప్రికాషన్స్ పాటించండి. అదేవిధంగా నెక్స్ట్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళు చాలా విలువైన వస్తువులు తీసుకెళ్తారండి. చాలా విలువైన గోల్డ్ చైన్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ చాలా హై కాస్ట్లీ మొబైల్స్ కానీ అవి తీసుకెళ్తారు. అవసరం లేదు, మనం ట్రైనింగ్కి వెళ్తున్నాం కాబట్టి మనకు అంత అవసరం లేదు. మనం 9 months ట్రైనింగ్లో మన అధిక విలువైన వస్తువు ఐటమ్స్ హై కాస్ట్ వస్తువులు మాత్రం తీసుకెళ్ళద్దు. గోల్డ్ కానీ బ్రాస్లెట్స్ కానీ ఇవి మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. తీసుకోలేకపోవడమే మంచిది. సర్టిఫికేట్స్, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అన్ని సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి విత్ బోనోఫైడ్స్ అన్నీ తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళబోయే ముందే ఒక కనీసం అంటే ఒక 3 to 4 జిరాక్స్ సెట్లు మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఒరిజినల్స్ ఇస్తారు కాబట్టి జిరాక్స్లు సెట్లు మాత్రం మన దగ్గర ఉండడం ఎంతైనా మనం ఫర్దర్ ఎవరికైనా ఉపయోగపడ్డప్పుడు ప్రతిసారి అడగలేము కాబట్టి మనం ఒక 3 to 4 జిరాక్స్ సెట్లు కంపల్సరీ తీసి పెట్టుకోండి. అదేవిధంగా ఒక 10 passport size photos కంపల్సరీ తీసుకెళ్ళాలి. అదేవిధంగా నాకు తెలిసి ఒక 10,000 వరకు క్యాష్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఎస్ అడ్వాన్స్ కింద మనకి ఒక 6 to 7,000 వరకు అవసరం ఉంటుంది. ఇంకా ఫర్దర్ అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక 10,000 వరకు క్యాష్ అవసరం ఉంటుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీ లిస్ట్ అంతా బెటాలియన్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఏ బెటాలియన్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఆల్రెడీ తెలిసిపోయింది. కావున మీరు మంచిగా ఈ 9 months బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా కంప్లీట్ చేసుకొని వస్తారని ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రైనింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.